मूति చూసినవారా పొడుస్తది 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 పిచ్చడు గురించి వెంటమే గాని లైవ్ లో ఇదే చూడటం హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మా బ్రదర్కి సెండ్ ఆఫ్ ఇచ్చే రోజు అన్నమాట సో ఆ రోజు షూట్ చేసిందన్నమాట సో నేను ఈ మధ్య ఎక్కువ వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే అసలు వీడియోస్ కూడా ఏవి పోస్ట్ చేయట్లేదు సో నాకు కొంచెం ఏంటంటే ఆఫీస్లో వర్క్ ప్లస్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 15 డేస్ నుంచి ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉంది కదా సో అందుకని చెప్పి కొంచెం టైర్డ్ అయిపోయి ఇంకా నేను అంటే షూట్ చేస్తున్నాను బట్ అంటే అవి షూట్ చేయడం కూడా చాలా తక్కువే అన్నమాట అండ్ అవి కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామంటే అసలు కుదరట్లేదు అన్నమాట సో ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే షార్ట్స్ ఉంటాయి కదా సో ఇంకా అవి పెట్టేస్తున్నాను సో మళ్ళీ ఈరోజు కుదిరిందనమాట ఇది కూడా దాదాపు నేను 10 డేస్ అవుతుందనమాట ఇది కూడా షూట్ చేసి అసలు కుదరలే అనమాట సో ఫైనల్గా ఈరోజు ఎలాగైనా సరే ఎడిట్ చేసేసి వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట సో దానికి ముందు రోజు దోశ కానీ ఇడ్లీ కానీ చేస్తే పిండి ఉంటుంది కదా సో మళ్ళీ అంటే దాన్ని రిపీట్గా ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తే అసలు తినరనమాట సో ఇంకా బోర్ వచ్చింది అని బోర్ కొట్టిందని చెప్పేసి తినరు సో దాన్ని ఏంటంటే నేను ఒక్కొక్కసారి ఏంటంటే గుంట పొంగనాలు చేస్తాను అండ్ ఇంకొకసారి పునుగులు వేస్తాను అండ్ ఇంకా రెండు వద్దు అని చెప్పేసి అంటే నేను అట్లా ప్యాన్ కేక్స్ టైప్ వేసాను అనమాట సో అండ్ ఇదేమో లంచ్కి అనమాట సో ఇట్లాంటి కర్రీస్ వండినప్పుడు మాత్రం మా ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది మార్నింగ్ ముందు ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పనులకన్నా ముందు కిచెన్లో దూరి ఏం చేస్తుంది మా అమ్మాయి వాళ్ళు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఏం వంట చేస్తుంది లంచ్ బాక్స్ ఏం పెడుతుంది అని చెప్పేసి కిచెన్లో దూరిపోయి అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకి నచ్చినవి ఉంటే పర్లేదు కానీ నచ్చనివి ఉంటే మళ్ళీ ఇమీడియట్గా నేను మళ్ళీ ఏదో ఒకటి చేయాల్సిందే అనమాట అప్పుడప్పుడేమో కొంచెం డైవర్ట్ చేస్తూ ఉంటాము అంటే నాకు టైం లేదు నేను ఇంకా వేరేది చేయలేను అన్నప్పుడు మాత్రం డైవర్ట్ చేసి ఇంకా నేను చేసిందే పెట్టేస్తుంటాను బట్ అప్పుడప్పుడు మాత్రం అట్లా ఎస్కేప్ అవుతుంటాను కానీ అన్నిసార్లు మాత్రం అస్సలు కుదరదు అండ్ ఇది వచ్చేసి బెల్లంకి ఫుడ్స్ అనమాట అండ్ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా సో ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదైనా ఒక 5-6 ఐటమ్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైనా చేద్దామంటే ఇంకా నాకు టైం లేదు ప్లస్ నాకు కొంచెం ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని వంట చేసేటి అట్లా నచ్చదనమాట మామూలుగా ఊళ్ళో అయితే ఆ కట్టెల పొయ్యి కొంచెం బల్క్లో చేసినప్పుడు హెల్ప్ చేస్తా కానీ నా ఓన్గా నా అంతటి నేను మాత్రం ఇట్లాంటి పిండి వంటల ప్రోగ్రామే పెట్టుకోను అసలు అండ్ ఇంకా నాకు కూడా అంత టైం లేదు కూడా సో ఆఫీస్ నుంచి వచ్చే దారిలోనే ఇవి దానికి ముందు రోజే ఈవినింగ్ తీసుకోవడానికి వచ్చామన్నమాట సో దీంట్లో వెల్లంకి ఫుడ్స్లో ఏంటంటే బయట వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది బట్ సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు ఇవి చెక్కలు సకినాలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండని ఐటమ్ ఏమి ఉండదు తెలుసా అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఎక్కువ అబ్రాడ్కి పంపించడానికి స్నాక్ ఐటమ్స్ పంపించడానికి చాలామంది బయట కొని పంపిస్తుంటుంటారు కదా సో మ్యాక్సిమం వాళ్ళే వస్తారనమాట ఇక్కడికి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అసలు మనకు ఏంటంటే ఆయిల్ అనేది తెలియదు అనమాట అవి తింటుంటే అంత బాగుంటుంది అండ్ ఇంకా అవి తీసుకొని ఇంకా మేము సండే అనమాట రోజు కొంచెం ఇంకా సండేనే కుదురుతుంది కదా సో పిల్లలకైనా మాకైనా వీలయ్యేది సండేనే కాబట్టి ఆ రోజు బయలుదేరి వెళ్తున్నామన్నమాట
అండ్ మేము వెళ్ళేటప్పుడు మాత్రం అసలు మామూలుగా లేదనమాట ఎండ. దానికి ముందు రోజు మాత్రం 2 డేస్ ఫుల్ వర్షము, బట్ మేము ఇంకా ఆ రోజు మాత్రం చాలా ఎండ అనమాట. కొంచెం ముందే బయలుదేరుతాము అంటే సండే వస్తే మనము అంటే కొంచెం అంటే లేవడం అదంతా లేట్ అవుతుంది కదా, సో ఎట్లయినా లేట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ మీద. ఆ రోజు ఏంటంటే అప్పటికి 3rd or 4th day అని అనుకుంటా వినాయకుని పండగ అయిపోయి పండగ జరిగి. సో ఈసారి ఏంటంటే 2nd day నుంచే స్టార్ట్ చేసేసి, అంటే ఎవ్రీ టైం కూడా అంతే 2nd, 3rd day నుంచే నిమజ్జనం చేసేస్తుంటారు. అంటే ఇట్లా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మధ్యలో కుదరదు మళ్ళీ సపరేట్గా లీవ్ అంటూ ఏమి ఉండదు కాబట్టి సండే వస్తే ఇంకా 2 డేసా 3 డేసా అని ఏం వెయిట్ చేయరు కదా. సో అట్లా వేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట అని అనుకున్నాను. అమ్మయ్య ట్రాఫిక్ లేదు కదా బతికిపోయామని, బట్ మాకు వచ్చేటప్పుడు మాత్రం అసలు చుక్కలు కనబడ్డాయి అనమాట. విపరీతమైన ట్రాఫిక్, ఓన్లీ మన 5 o'clockే. అండ్ ఇంకా మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. మా చిన్నోడైతే అసలు తోకు ఒకటే తక్కువ అనమాట. మొత్తం వాళ్ళది ఏంటంటే ఇట్లా ఓపెన్ కిచెన్ ఉంటుంది, సో మనకి ఎగ్జైట్మెంట్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా సరే కొత్తగా చూడడము, కిచెన్లో నుంచి హాల్కి, హాల్ నుంచి కిచెన్కి, అట్లా ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి అట్లనే చేస్తుంటాడు అనమాట. అదే అంటాడు బాబాయ్ వాడి మాట అసలు కార్లు చెప్తాడు. అద్దానికి దానికి బండికి ముట్టుకొని లేదు, మొత్తం ఒక కార్తో రాయడు, ఒక చేతితో రాడు, చేస్తాడు వాళ్ళని. పొద్దున వీడియో కాల్ చేస్తే డ్రెస్ లేకుండా ఒరే నీ అవతారం మాట్లాడాలంటే ఐటమ్ టైం లేకుండా పడుకుంటాడు. సినిమాలో చూస్తే అట్లెట్లు పడుతుంటాడు అంటే మనకి అక్కడ ఉంటే ఫైన్ హైదరాబాద్ వెళ్తున్నా లేచినట్టు అన్నీ వేసుకుంటారు. మామల్ని ఎక్కువ వచ్చింది అన్ని అన్ని కూడా వస్తాయి కదా. ఫ్యాన్ ఫుల్ వేసామంటాడు, ఫ్యాన్ ఫుల్ వచ్చి కప్పుకోవాలంటాడు, బట్టలు ఉంటుంది ఇంత వేసినా ఇంత సరైన వేసి వేసుకోవాలి, బ్లాకెట్ కప్పుకోవాలి, షర్ట్ ఇప్పాలి. సమయం అయింది మమ్మల్ని కూర్చొని అదే అన్న అన్నంత అయినా నేను వచ్చి అన్ని కూడా అనుకోలేదు ఎంత కష్టం అప్పుడు మీతో ఫోటో దిగినప్పుడు బాగా లాభ ఉంది కదా. అదే అన్నాడు అప్పటికే అన్న రెస్ట్ తీసుకున్నాడే బాగాలేకపోతే ఫుల్ తిన్నాము అన్న దిగి వాడిని అంటున్నాడు అన్న ఒకదమ్మా లాభైందమ్మా అన్న ఒక పెద్దమ్మ లాభైందా వచ్చింది అప్పుడే కదా అదే నా పల్లెకాయ వేస్తున్నాను అదే లీకింది సెప్టెంబర్ కదా సెప్టెంబర్ ఇంకెక్కడా 3 మంత్స్ పంట ఏడు దేని కాదు
చాలా నచ్చింది తెలుసా నాకు ఇది హ్యాండ్ బ్లెండర్ యాక్చువల్లీ మనం టొమాటో రసం చేసినప్పుడు ఏంటంటే ఇంక మనం చల్లగా అయిన తర్వాత దాన్ని రుబ్బడము అట్లాంటివి ఏం చేయకుండా జస్ట్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దాంతో స్మాష్ చేసుకోవచ్చు సో ఇట్లా మనకు మళ్ళీ జస్ట్ మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుంటే ఇంకా రసం రెడీ అయిపోతుంది అన్నమాట సో ఫాస్ట్గా అవ్వడానికి బాగా నచ్చింది అనమాట ఫాస్ట్గా అవుతుంది నేనైతే మ్యాక్సిమం ఒకప్పుడు ఇట్లా ఉడకబెట్టి చేసేదాన్ని టొమాటో ఇంకా చింతపండు కొంచెం వేసి దాన్ని ఉడకబెట్టి మళ్ళీ చల్లగైన తర్వాత దాన్ని ఇట్లా పిసికి మరిగించి చేసేదాన్ని బట్ ఇప్పుడైతే అంత టైం ఉండదు ప్లస్ మొత్తం డైరెక్టే చేసేస్తాను అనమాట తాలింపులో వేసేసి ఆ తర్వాత వాటర్ ఇంకా చింతపండు రసం వేసేసి చేస్తుంటాను సో ఇవి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పావురాలన్నమాట వాళ్ళకి తెలియదు అనమాట యాక్చువల్లీ అది తెలియకుండానే వచ్చి డైలీ మామూలుగా ఒక రోజు రావడం చూసిండట కానీ ఆ తర్వాత ఇంకా పట్టించుకోలేదన్నమాట సో అవి బాగా అలవాటైపోయి ఏంటంటే ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి వెంటిలేటర్ నుంచి వచ్చి బాగా గుడ్లు పెట్టి ఇంకా పిల్లలు కూడా చేసేసినాయి అనమాట ఇంకా మా చిన్నోడైతే అసలు ఎక్కడికి వెళ్ళినా అసలు అంటే కామగా ఉండడం అనమాట కొంచెం సౌండ్ వచ్చిందో లేదో ఇంకా దానికి లోపలికి వెళ్ళి పావురాలను చూడాల్సిందే ఇప్పుడు నేను ఒక బాక్స్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తాను గోల్ అనమాట అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి భలే దొరుకుతాయి అంటే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏదో ఒకటి అనమాట ఆడుతూనే ఉంటాడు బట్ తెలియకుండా అట్లా చూసి ఏదో ఒకటి అట్లా చూస్తాడనమాట సో అప్పటి వరకు ఏంటంటే వాడు అటు ఇటు తిరిగి ఆడుతూ ఉంటే ఏంటంటే అంటే మధ్య మధ్యలో కిచెన్లోకి వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తున్నాడు అనమాట సో చిన్నగా మన ఎలుకల సౌండ్ లాగా వచ్చిందనమాట కిస్ 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 అనుకుంటూ సో అవి నేను అడిగితే చెప్పిననమాట ఓపెన్ ప్లేస్ కదరా ఎలుకలే కావచ్చు ఉన్నాయని బట్ ఇంకా మాకు తెలియకుండా లోపలికి వెళ్ళి అక్కడ పావురం ఉందని చెప్పి అబ్జర్వ్ చేసి ఇంకా గోల వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిందే నాకు అది కావాల్సిందే అని అసలు వద్దంటే కూడా వినట్లేదు అసలు అసలు కొంచెం కూడా భయమే ఉండదు అసలు వాడికి అయితే వాటి నుంచి జాగ్రత్తగా తీసి ఇట్లా కాటన్ బాక్స్లో పెట్టి ఇంకా వాటిని తీసుకెళ్దామని ప్లాన్ వేసిండు అనమాట ఎన్ని పెట్టింది పిల్లలు ఎండ పెట్టిందారా అయ్యో ఇంత పుచ్చుకుని ఏదని మూతి చూసినవారా పొడుస్తారు 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 పెయిన్లు ఉంటాయి ఏమి రండి ఆయన ముట్టకు అండ్ ముందు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో ఎగ్జాక్ట్గా అదే అయింది అంటే యాక్చువల్ ఏంటంటే మేము అంటే మామూలుగా వర్కింగ్ డేస్లో కదా థర్స్డే వెళ్ళేది మనకి అంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది మనకు ఆఫీస్ ఉంటుంది ఆ రోజు వెళ్తామో లేదో అండ్ అందులో ఏంటంటే ఇప్పుడు మొత్తం రూల్స్ అన్నీ చేంజ్ చేసి పడేశారనమాట ఈ కోవిడ్ ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఏంటంటే మా బయట అంటే మనల్ని లోపలికి అలో చేయట్లేదన్నమాట ఓన్లీ అక్కడికి ట్రావెలర్స్కి మాత్రమే అలో ఉంది ఇంకా మనం ఎవరైతే చూడడానికి వెళ్తామో ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు మొత్తం కూడా బయటనే అనమాట ఇంకా చూడడం కానీ ఫోటో సెక్షన్ అదంతా కూడా మొత్తం బయటనే అనమాట లోపలికి అసలు ఒక్కరిని కూడా అలో చేయనట్లేదు సో ఆ విషయం ఏంటంటే మాకు అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాకా కూడా తెలియదు అనమాట అండ్ పోయిపోయి ఏంటంటే మాకు అదే రోజు అంటే మార్నింగ్ కనీసం అంటే ముందు అనుకున్నాం అనమాట ఎట్లా అంటే ఒక 2:00 యాక్చువల్లీ ఫ్లైట్ బట్ 11:00 లోపలికి వెళ్ళిపోవాలన్నమాట సో మేము ఏమనుకున్నామంటే ఒక 9:30-10:00 బయలుదేరదాము 1 hour వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు అనుకున్నాము ఈ ట్రాఫిక్లో మాకు యాక్చువల్లీ 45 minutes మేము అక్కడ ఉండాలి బట్ ఆ రోజు ఏంటంటే దాదాపు 1.5 hours పట్టిందనమాట మేము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అంత ట్రాఫిక్ ఉందన్నమాట
అండ్ ఒక వైపేమో హ్యాపీనెస్, ఒక వైపేమో ఎగ్జైట్మెంట్, ఒక వైపేమో బాధ. అంటే మన ఫ్యామిలీలో ఒకరు అట్లా అబ్రాడ్కి వెళ్తున్నారు అంటే మనకు తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అదొక ఎత్తు అయితే మేము ఇంకా రీచ్ అవ్వలేదు. అప్పటికే మాకు 15 మినిట్స్ అప్పటి నుంచే కాల్స్ అన్నమాట. సో అంటే లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇంకా అంటే ఎంత టైం పడుతుంది, ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఇంకా కాల్స్ అన్నమాట. అండ్ ఆ లాస్ట్ మూమెంట్ని మిస్ అవ్వద్దని చెప్పేసి మేము వెళ్ళడం కూడా, అంటే స్పీడ్ లిమిట్ కూడా దాటిపోయిందనమాట. అంటే ఎక్కువసేపు జస్ట్ దూరం నుంచైనా సరే చూసి బాయ్ చెప్పాలి, ఎక్కువ మాట్లాడకపోయినా పర్లేదు అని చెప్పేసి అనుకున్నాం. అంటే మాకు లేట్ అవుతున్నా కొద్దీ ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే అదే అనుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే అసలు అలో కాదు కదా, కనీసం ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వట్లేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఏరియా. సో ఈ ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో మాత్రం ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ ఉంటారన్నమాట. కానీ మేమైతే అసలు ఒక్కరం కూడా అనుకోలేనమాట లాస్ట్ మినిట్లో ఇట్లా అవుతుందని. బట్ ఎనీవే అక్కడికైతే వెళ్ళిపోయాడు. అంటే మేము అనుకున్నాం ఇంకా మనం ముందు రోజు కలుసుకుందే నయమైపోయింది అని చెప్పేసి, లేకపోతే ఇంకెక్కువ బాధ ఉండేదన్నమాట. సో ఎనీవే లాస్ట్ మూమెంట్స్ మిస్ అయినా సరే అంటే అనుకున్నాము. సో వాడు హ్యాపీగా చేరుకోవాలి అంతే, ఇంకా ఏం లేదు అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట.